అయితే రెండు సార్లు వచ్చినాయి, వచ్చి క్లియర్ అయ్యింది, అయిపోయింది. అధికారులు వచ్చారు, మట్టి వేపించారు, వెళ్ళిపోయారు. మళ్ళా మొన్న వచ్చిన నిన్న వచ్చిన వరదలకి మళ్ళీ ఇదంతా కొట్టుకుపోయింది. నిన్న నార్మల్గా ఉన్న పైప్ లైన్ కూడా డ్రైనేజ్ లైన్ జేసీబీ తెచ్చి ఒక మున్సిపల్ ఆఫీసర్ వచ్చి మొత్తం తీపించాడు. మళ్ళీ ఇది ఎవరు చేపిస్తారు, ఏంది అసలు, ఏ ప్రాబ్లం అని కాదు, శాశ్వత పరిష్కారం మనకు కావాలి. ఏంటంటే అందరి ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి అంటారు, తప్పితే మళ్ళీ ఇక్కడ రోడ్ కోత పోసింది ఎవరు చెప్తలేరు కదా. మళ్ళీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమన్నా ఉందా లేదా మళ్ళీ అసలు ఈ మీద అయితే మీరు గవర్నమెంట్ దృష్టికి అయితే తీసుకెళ్ళండి, లేకపోతే మాకు ఇట్లానే ఉంటుంది. మళ్ళీ వరదలు వస్తాయి, ఇక్కడ అన్ని పిజాది కూడా, చెంగిచెర్ల, ఇక్కడ ఉప్పలు ఇవన్నీ నిండి పర్వతపురంలోకి వదులుతారు, అవన్నీ ఇట్లా రోడ్ల మీదకి వస్తున్నాయి. మళ్ళీ ఇట్లానే ఇళ్ళు ఉండమంటారా, మళ్ళీ ఇట్లానే వెళ్ళిపోమంటారా? మళ్ళీ అధికారులు అయితే పర్మనెంట్ సొల్యూషన్ అయితే వెతుకుతలేరు. అందరు ప్రాబ్లం ఏంది, మా ఇళ్ళకే నీళ్ళు వస్తున్నాయి, అప్పుడు కాలు ఉండే అప్పుడు కాలు ఉండే అంటే మళ్ళీ లేనప్పుడు ఏం చేసారు? మళ్ళీ ఇదే మాట అయితే పాయింట్ అయితే ఒకడైతే వేసలేడు కదా. మళ్ళీ ఇడు ఇల్లులు కోత వస్తున్నాయి, మళ్ళీ అదే కూడా చెప్తలేడు కదా. మళ్ళీ ఇక్కడ ఇల్లు మొన్నటిదాకా ఇది అంతా పోయింది, ఇప్పుడు అంతా వేపించినామట్టి. ఇప్పుడు మళ్ళీ కాలువ తీసి పైప్ లేపిస్తామంటే రేపు నీళ్ళు ఎక్కువ అవుతాయి, ఆ పైప్ల మీదకి వెళ్ళిపోయి మళ్ళీ పొక్క పెడతారా? అందులో ఏమన్నా బ్లాక్ అయిపోతే అదే కదా సిచ్యువేషన్. ఇప్పుడు అయితే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమన్నా ఉంటే కరెక్టే ఇక్కడ చేయమనని గవర్నమెంట్కి చెప్పండి. లేదంటే ఇక ఇట్లానే వదిలేండి, ఇట్లానే పోతుంది. ఇది మెయిన్ సిచ్యువేషన్ అసలు మా దగ్గర. ఉషా అండి నేను. సో వీ కేమ్ వెరీ రీసెంట్లీ, 1 ఇయర్ అయింది. లాస్ట్ ఇయర్ ఫ్లడ్స్లో కూడా మేము ఉండే. సో ఆ టైంలో ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉండే, వీ లాస్ట్ ఆల్ అవర్ బ్రేక్స్, కంకర్, అవి అంతా పోయింది మనది. స్టిల్ వీ డెంట్ గాట్ ఎనీ రిలీఫ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆర్ ద కన్సర్న్ పీపుల్, హూఎవర్ ఇక్కడ ఉన్న వాళ్ళు. దెన్ మధ్యలో కూడా క్లెనినెస్ అస్సలు లేదు కాలనీలో. వాటర్ చిన్న వర్షం పడినా వాటర్ లాడ్జ్ అయిపోతుంది. అండ్ ఇక్కడంతా మస్కిటోస్ వచ్చినా నాట్ ఈవెన్ నో వన్ విల్ కమ్ టు స్ప్రే. అది డిసిన్ఫెక్టెంట్ స్ప్రేస్ ఉంటాయి, అవి చేయనీకి రారు. పౌడర్స్ చల్లుతారు కదా, గెమాక్సిన్ సంథింగ్, ఏది వేయనీకి రాదు అసలు. నేను నాట్ ఈవెన్ జిహెచ్ఎంసీ పీపుల్ వచ్చి క్లీన్ చేయడం కూడా చూడలేదు. ఐ స్టే ఇన్ మల్కాజ్గిరి, నా పేరెంట్స్ హౌస్. అక్కడ ఎంత క్లీనినెస్ ఉంటుందంటే అంత క్లీనెస్. ఇలాంటి వర్షం అక్కడ కూడా వాటర్ లాడ్జ్ అవుతుంది. ఇమీడియట్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యాన్స్ వచ్చేసి అంతా ట్రక్స్లో వచ్చేసి బోట్స్లో వచ్చేసి క్లీన్ చేస్తారు. కానీ నేను 2 డేస్ అయింది ఈ వాటర్ ఇలానే ఫ్లో అవుతుంది, కానీ నాట్ ఈవెన్ అ సింగిల్ పర్సన్ కేమ్. 4-5 లీడర్స్ వచ్చారు, చూశారు, దే వెంట్ ఆఫ్, దాట్స్ ఇట్. కానీ ఒక్క వర్కర్ రాలేదు. అక్కడ చూడండి ఎంత డర్టీ. పిల్లలు, మ్యాన్ హోల్ ఉంది, ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు నేను ఖాళీ వాటర్ కొంచెం దిగినందుకు నైట్ అంతా ఫీవర్స్, కాఫ్ అవి వంది. సో వేర్స్ ద హైజీన్? వేర్స్ ద క్లెనినెస్? వేర్ ఇస్ ద రెస్క్యూ ఫర్ ఆల్ దీస్ థింగ్స్? ఇప్పుడు వాటర్ తక్కువ ఉంది, ఇన్ కేస్ మాకు నోపలు వచ్చేస్తే. మేము పై కట్టుకున్నాం కాబట్టి మాకు ఇంట్లోకి రాలేదు అంతే. ఇక్కడ వరకు మా బైక్స్ కొట్టుకుపోతే ఏమోనని లేపి నోపలు పెట్టాము. నైట్ ఇట్స్ వాజ్ 1:30. సో ఐ డోంట్ నో హూ విల్ టేక్ యాక్షన్ ఆన్ దిస్. పీపుల్ ఆర్ సేయింగ్ ఇంకా శాంక్షన్స్ కాలేదు, రోడ్ దట్ అండ్ ఆల్ ఎక్సెట్రా, అది తెలీదు మాకు. సో ఐ హోప్ ఇది రేపటి వరకు అయినా క్లియర్ అవుతుంది, అట్లీస్ట్ బై సండే.